మోత్కూరు మహేసు, సిద్ధికోటేశు, మేడిగత్తం శేఖరు, సుధాకరు, వెళ్తుండగా ఆటో ఆపారన్న మామూలుగా ఆపి మామూలు మాట్లాడుతూ ఇంకా మామూలు కుట్టుకోవటం జరిగింది. ఇదంతా కోయాలని కొడుకుడు గీది కొడుకుడు అనేసి ఇంకా ఓ తిట్టుకోవటం కొట్టుకోవటం అయింది అన్న లాస్ట్కి ఆడ. వాళ్ళు వచ్చి ఆటో నుంచి బయటికి లాగి పెద్ద పెద్ద కర్రలతో తలకాయ మొత్తం పాయలు దిగారన్న. గొడవ ఎందుకు వచ్చింది? గొడవ అంటే అది వాళ్ళకి చిన్న పాత ఏదో మామూలు మాట్లాడకుండా గొడవ పెట్టారన్న. అది వాళ్ళది కావాలని చేశారన్న. అది ఏ గొడవ కరెంటు బంద్ చేసి మరి అసలు కొట్టడానికి కల కారణం చంపడానికి అంత కక్షేమం. కక్ష అంటే కొద్దిగా సేన్లు కొద్దిగా ల్యాండ్ గురించి కొద్దిగా గొడవ ఉందండి. పొలాల గురించి దాని గురించి అట్లా జరిగిందన్న. ఏం పేరు చనిపోయిన పేరేంటి? గుటారి రాఘవ. నీ పేరు? నా పేరు కాక కోటేశ్వర. మీ ఇద్దరు కలిసి ఆటోలో? ఆటోలో వెళ్తూ ఉంటాను. అట్లా జరిగింది. అరౌండ్ 9 గంటల ప్రాంతంలో చెర్లలోని కుదునూరు విలేజ్లో ఒక వ్యక్తిని కొంతమంది అటాక్ చేసేసి అతన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ దెబ్బలగాను అతను మృతి చెందాడు. అతని పేరు రాఘవ. ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో 8 మందిని ఇప్పటికీ మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చూపించాలి. వాళ్ళకి అరెస్ట్ చూపించేసేసి వాళ్ళని కోర్టులో మేము సబ్మిట్ చేస్తాము. ఇంకా ఎవరైతే 2 ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని కూడా మేము త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి గొడవకి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమో ప్రధానంగా ల్యాండ్ డిస్ప్యూట్, ఒకటి. రెండోది పాత కక్షలు. సర్పంచ్ ఎలక్షన్ ముందు జరిగిన కొన్ని విభేదాలు కూడా ఇందుకు కారణంగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు 8 మందిని మేము ఇప్పుడు ఇంకొక 2-3 అవర్స్లో అరెస్ట్ చూపిస్తున్నాము. అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతారో అందరినీ కూడా పనిష్ చేయబడతారు యాజ్ పర్లా. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్ని వర్గాలు కూడా విలేజెస్ కూడా చాలా ఓపిక్గా ఉండాలి. చట్టం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ 8 మంది అరెస్ట్ చేసాము. ఎవ్వరు కూడా ఉద్రిక్తత వాతావరణం కానీ లేకపోతే గొడవలు చేయడం లాంటి ఎటువంటి కూడా క్రియేట్ చేయదు. శాంతంగా ఉండాలి అండ్ అందరూ శాంతంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.